స్మార్ట్ఫోన్, ల్యాప్టాప్లో ఎక్కువగా వాడుతున్న వారిలో కొన్నేళ్లుగా రకరకాల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. వాటిలో స్మార్ట్ఫోన్ విజన్ సిండ్రోమ్, ల్యాప్టాప్ విజన్ సిండ్రోమ్, డిజిటల్ విజన్ సిండ్రోమ్లో ఒక రకమని వైద్యులు చెబుతున్నారు. డిజిటల్ స్క్రీన్ ఎక్కువసేపు చూడటం లేదా స్మార్ట్ఫోన్ ఎక్కువగా చూస్తుండడం వల్ల ఈ సమస్య వస్తుంది. ముఖ్యంగా రాత్రి వేళల్లో ఎలాంటి వెలుతురు లేకుండా చీకట్లో ఫోన్ చూడటంతో కంటి చూపుకు సంబంధించిన సమస్యలు తలెత్తుతున్నట్లు అధ్యయనాలలో తెలుస్తోందని వైద్యులు చెబుతున్నారు. ఎక్కువసేపు కళ్ళు ఒకే చోట చూస్తుంటే కండరాలు బలహీనమవుతాయి. కంటికి అనుసంధానంగా ఉండే ఎక్స్ట్రా ఆక్యులర్ మజిల్స్ బలహీనంగా మారతాయి. దీనివల్ల కొన్నిసార్లు డబుల్ విజన్, అంటే అన్నీ రెండుగా కనిపించడం జరగవచ్చు. అసలు స్మార్ట్ఫోన్ లేదా కంప్యూటర్ దగ్గర నుంచి చూస్తుండటంతో వాటి నుంచి ఉత్పత్తి అయ్యే వేడి కంటిపై ప్రభావం చూపుతుంది. దీనివల్ల కళ్ళు పొడిబారుతుంటాయి. స్మార్ట్ఫోన్ ఎక్కువగా చూస్తుంటే మన కళ్ళలో తేమ తగ్గి పొడిబారుతుంటాయి. మంటగా అనిపిస్తాయి, నొప్పి అనిపిస్తుంది. రాత్రిపూట చీకట్లో ఫోన్ ఎక్కువసేపు చూస్తే ఈ సమస్య మరింత పెరుగుతుంది. ఎందుకంటే చుట్టూ చీకటిగా ఉండటంతో ఫోన్ స్క్రీన్ నుంచి వచ్చే కాంతి కంటిని ఎక్కువ ఒత్తిడికి గురిచేస్తుంది. దీనివల్ల నిద్ర లేవగానే కాసేపు కళ్ళు కనిపించవు అని కంటి వైద్య నిపుణుడు చెప్పారు. ఈ తరహా కేసుల్లో పూర్తిగా కళ్ళు కనిపించకపోవడం జరగదు, కానీ అది కంటి ఆరోగ్యానికి ఎప్పటికైనా సమస్య అని అంటున్నారు. దీనికి వైద్యులను సంప్రదించి ల్యూబ్రికేటింగ్ డ్రాప్స్ వాడాలని సూచిస్తున్నారు. నిద్రపోయే సమయంలో పడక గదిలో ఫోన్ ఉండటం మంచిది కాదు. నిద్రపోయేందుకు మన శరీరంలో మెలటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. అదే నిద్రపోయేటప్పుడు మన పక్కనే ఫోన్ పెడితే దాని నుంచి వచ్చే రేడియేషన్తో మెలటోనిన్ ఉత్పత్తిపై ప్రభావం పడుతుంది. నిద్రపోయేప్పుడు స్మార్ట్ ఫోన్ పక్కన ఉంటే నిద్రపై ప్రభావం పడుతుందని పలు శాస్త్రీయ అధ్యయనాలు చెబుతున్నాయి. నిద్రపోయే 2 గంటల ముందు నుంచి ఫోన్ చూడకపోవడం మంచిది కాబట్టి స్మార్ట్ ఫోన్తో జాగ్రత్త అంటున్నారు.